అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ జీవితం ఇలా కూడా ఉంటుందా 20వ భాగం. రచన అంగులూరి అంజనీదేవి గారు. మరి కథలోకి వెళ్దామా? మాధవి లత దగ్గరికి వెళ్ళి, నీకు మనవడు పుట్టాడమ్మా, తల్లి బిడ్డ హాస్పిటల్లోనే ఉన్నారు, నిన్ను తీసుకెళ్లాలని వచ్చాను, రామ్మ వెళ్దాం, బాబుని చూద్దు గాని అన్నాడు సంతోషపడుతూ. అది వినగానే కీరమ్మా అంటూ కేకేసింది మాధవి లత. కీరమ్మ వెంటనే వచ్చి అక్కడున్న సతీష్ చంద్రన్ చూసి, బాబుగారు మీరా, బాగున్నారా అంటూ అభిమానంగా పలకరించి వినయంగా నిలబడింది. ఇప్పుడు అంత వినయం అవసరమా అనే ఓవర్ యాక్షన్ కాకపోతే అన్నట్టు కీరమ్మ వైపు చూసింది మాధవి లత. రాత్రిగా నీ చెల్లెలే కొడుకు పుట్టాడు, ఎలా ఉన్నాడు కీరమ్మ అంటూ కావాలని అడిగింది మాధవి లత. బాగున్నాడమ్మా, ఇప్పుడు అక్కడి నుంచే వస్తున్నాను అంది కీరమ్మ. సరే ఇక నువ్వు వెళ్ళు అంది మాధవి లత. కీరమ్మ వెళ్ళగానే అక్కడున్న సతీష్ చంద్రన్ చూసి, అలా పలకరించి తెలుసుకోవటమే నాకు హాయిగా ఉంటుంది సతీష్, వెళ్ళి చూడటం ఇష్టం ఉండదు అంది. సతీష్ చంద్ర గాయపడ్డట్టుగా చూశాడు. పని మనిషి చెల్లెల కొడుకు నా కొడుకు ఒకటేనా అమ్మా అన్నాడు. ఆమె మాట్లాడలేదు. ఇంత మెటీరియలిస్ట్గా ఎలా ఉండగలుగుతున్నావమ్మా అన్నాడు బాధగా. నాకు మాత్రం తెలుసా సతీష్, నేను కలలు కన్న విధంగా నా జీవితం లేక బాధపడుతూ కూర్చుంటే లేని రోగాలు వస్తాయని బాధపడలేక నవ్వలేక ఇదిగో ఇలా గడుపుతున్నాను అంది ముఖాన్ని పక్కకు తిప్పుకొని. ఆమెను పరీక్షగా చూశాడు. నేను వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నాను, నీ కొంట్లో బాగుండట్లేదా, కన్ను నొప్పిగా ఉందా, దాన్నే ఒక చేత్తో పట్టుకుని మాట్లాడుతున్నావు, అసలు కన్నుకి ఏమైంది అన్నాడు. ఆమె కలవరపడింది. నా కంటికి ఏమైంది ఏం కాలేదు అంది గంభీరంగా. ఆమె గత కొద్ది రోజులుగా కంటి పక్కన రెండు మచ్చలు ఉన్నాయని, అవి కనిపించకుండా ఒక చేత్తో ఒక కంటినే మూసుకుని తిరుగుతోంది. మోక్ష కనిపించినప్పుడు నువ్విచ్చిన వెధవ సలహా వల్ల, నువ్వు చేసిన దిక్కుమాలిన ఫేస్ ప్యాక్ల వల్ల నా మొహానికి మచ్చలు వచ్చాయని తిడుతూనే ఉంది. అది సతీష్ దగ్గర దాచింది. నువ్వేదో దాస్తున్నట్టున్నావు, ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పమ్మా, నిన్ను మా మిలిటరీ హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పిస్తాను, అలాంటి ఫెసిలిటీ కూడా ఉంటుంది మాకు అన్నాడు. మీకు లేని ఫెసిలిటీస్ లేనట్టున్నాయిగా అంది చులకనగా చూస్తూ. సతీష్ అది గమనించి, అమ్మా నాన్నగారు లేరా, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు అన్నాడు. నీకంటే పని పాట లేక ఫోన్లు చేసుకుంటూ కూర్చుంటావు, నాన్నకి అన్నయ్యకి అంత తీరికెక్కడది, వాళ్ళు ఏదో ముఖ్యమైన వ్యవహారం గురించి మాట్లాడుకుంటూ లోపలున్నారు, వెళ్తావా వాళ్ళ దగ్గరికి? ఎందుకులే, కూర్చో, నువ్వు వెళ్ళి వాళ్ళని ఎందుకు కదిలిస్తావు, పిల్లాడు పుట్టాడని చెప్పటానికేగా, వాళ్ళు బయటకు వచ్చాక చెప్పచ్చలే, తొందరే ఉంది అంది. ఆమె అలా అంటున్నప్పుడే అంకిరెడ్డి ఆనంద్ గదిలోంచి బయటకు వచ్చారు. అంకిరెడ్డి సతీష్ చంద్రన్ చూసి, సతీష్ నేను అన్నయ్య వేరే పని మీద బయటికి వెళ్తున్నాం, నీతో తర్వాత మాట్లాడతాం అంటూ ఆగకుండా వెళ్ళిపోయాడు. ఆయన వెంట ఆనంద్ వెళ్ళాడు. సతీష్ చంద్ర ఆశ్చర్యపోయాడు. ఎక్కడికి వెళ్తున్నారమ్మా, వాళ్ళు ఎందుకంత టెన్షన్గా వెళ్తున్నారు, కనీసం నాతో ఒక్క మాటైనా మాట్లాడలేదు అన్నాడు. చెప్పానుగా వాళ్ళ వ్యవహారాలు పెద్దవని, వాళ్ళని చూస్తూ కూడా అడుగుతావే, కనిపించడం లేదా ఎంత హడావిడిగా వెళ్ళారో, లక్ష్యాలు పెద్దవైనప్పుడు టెన్షన్ ఉంటుంది, వాళ్ళు కూడా ఏ టెన్షన్ లేకుండా నీలాగా ఉంటే ఈ కాలనీలో తలెత్తుకుని తిరగనవసరం లేదు. సతీష్ చంద్ర వెంటనే లేచాడు. వెళ్తున్నానమ్మా అంటూ నేరుగా హాస్పిటల్కి వెళ్ళాడు. రాత్రికి మోక్ష ఆఫీస్ నుంచి రాగానే మాధవి లతకు నచ్చజెప్పి కారులో ఎక్కించుకుని అంకిరెడ్డి ఆనంద్ హాస్పిటల్కి వెళ్ళారు. ధృతిని బాబుని చూసి వచ్చారు. వారం రోజులు గడిచాక రాత్రి 10 గంటలైనా మోక్ష ఆఫీస్ నుంచి ఇంటికి రాలేదు. అంతవరకు మామూలుగానే ఉన్న ఆనంద్ మోక్షకు ఫోన్ చేశాడు. ఆమె లిఫ్ట్ చేయలేదు. ఆఫీసులో ఎవరిని అడిగినా సరైన సమాధానం చెప్పటం లేదు. మోక్ష ఎక్కడికి వెళ్ళింది మాకు తెలియదన్నారు. డైనింగ్ టేబుల్ దగ్గర ఒకప్పుడున్న సందడి ఇప్పుడు లేదు, వెలితిగా ఉంది అంకిరెడ్డికి. మాధవి లత మౌనంగా ఉంది. కొలీగ్స్తో ఏదైనా టూర్ వేసుకుని వెళ్ళిందేమో, రేపు ఒకసారి బాగా ఎంక్వైరీ చేయి ఆనంద్ అంటూ అంకిరెడ్డి తన గదిలోకి వెళ్ళిపోయాడు. తల్లికి మోక్షకి ఈ మధ్యన మాటలు సరిగా లేవని ఆనంద్కు తెలుసు. కాబట్టి తల్లి దగ్గర మోక్ష ఇంటికి రాని విషయం ఎత్తకుండా అతను కూడా తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఇక మోక్ష ఎటూ వెళ్ళలేదు. ఆఫీస్ నుంచి నేరుగా బస్టాండ్కి వెళ్ళి బస్సు ఎక్కి తన ఊరు వెళ్ళింది. రాత్రికి భోజనాల సమయంలో అందరూ వినేలా, నేను రేపటి నుంచి ఆఫీస్కి ఇక్కడి నుంచే వెళ్తానమ్మా అంది. అది విని మోక్ష తల్లిదండ్రులు కానీ అన్నయ్య వదిన కానీ ఏమీ అనలేదు.
ఆనంద్ నువ్వు గొడవ పడ్డారా ఇద్దరు అని అడగలేదు. గొడవలు ఏమైనా ఉంటే సర్దుకుపోండి అని చెప్పలేదు. మోక్ష అన్నయ్య మాత్రం ఉదయాన్నే మోక్షకు బాక్స్లో అన్నం పెట్టి మా బస్సులో వెళ్తుంది, డ్రైవర్ నాకు తెలిసిన వాడే, రాత్రికి మోక్ష వచ్చే టైంకి బస్టాండ్కి నేను వెళ్ళి తీసుకొస్తాను అన్నాడు. మోక్ష తల్లి సరే అంది. ఈ రాత్రికి పూర్వి పక్కన పడుకుని హాయిగా నిద్రపోయింది మోక్ష. తెల్లవారి స్నానం చేసి ఆఫీస్కి వెళ్ళాలని రెడీ అవుతున్న మోక్షకు తలదువ్వుతూ, ఎందుకు వచ్చావు మోక్ష, ఆనంద్ కానీ మీ అత్తగారు కానీ ఏమైనా అన్నారా అడిగింది మోక్ష తల్లి. వాళ్ళేమీ అనలేదమ్మా, నాకే ఆ ఇంట్లో ఉండాలనిపించలేదు, నువ్వు పూర్వి గుర్తొస్తున్నారు, ఇక్కడికి వచ్చాక నాన్నని అన్నయ్యని వదినని చూసుకున్నాక బాగుంది అంతే అంది. ఇంకేమైనా ఉంటే నాతో చెప్పు మోక్ష, మనసులో పెట్టుకోకు అంది. ఏమీ లేదమ్మా, ఉంటే చెప్తానుగా అంది. మోక్ష నువ్వు ఒక్కసారి అన్నావు గుర్తుందా? ఏంటమ్మా అది? ధృతిని డ్రెస్ గురించి కామెంట్ చేసిందని. ఓ అదే, అవును చేసిందట ఆనంద్ చెప్పాడు, కానీ నాకెందుకో అది నమ్మబుద్ధి కావటం లేదమ్మా, నాకు తెలిసి ధృతి అలా అనే మనిషి కాదు అందామె. నాకు కూడా ఇప్పుడిప్పుడే నీకు వచ్చిన డౌటే వస్తోందమ్మా, పాపం అనవసరంగా ధృతిని బాధ పెట్టాను, అసలు ఇదంతా ఆనంద్ వల్లనే జరిగింది అంది మోక్ష. అందుకే చెప్పుడు మాటల్ని వినకూడదు మోక్ష, విన్నా నమ్మకూడదు, ఇది ఎంతవరకు నిజమన్నది కూడా మనం గమనించుకోవాలి అంది. తప్పైపోయిందమ్మా, ధృతి విషయంలో ఆనంద్ వల్ల నేను చాలా తప్పు చేశాను, ఆనంద్ కనిపిస్తే అడుగుతాను, ధృతికి ఫోన్ చేసి సారీ చెప్తాను అంటూ జుట్టుకి చకచక రబ్బర్ బ్యాండ్ తగిలించుకుంది మోక్ష. పూర్వికి ముద్దు పెట్టి వదిన ఇచ్చిన లంచ్ బాక్స్ను బ్యాగులో పెట్టుకుంది. అన్నయ్య బైక్ మీద బస్టాండ్కి వెళ్ళి బస్ ఎక్కి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళేటప్పటికే ఆఫీసులో కూర్చుని ఉన్నాడు ఆనంద్. ఆనందని చూసి ఆశ్చర్యపోలేదు, ఏమిటి ఇలా వచ్చారు అని అడగలేదు. నిశ్శబ్దంగా వెళ్ళి తన సీట్లో కూర్చుని హ్యాండ్ బ్యాగ్లో ఉన్న లంచ్ బాక్స్ని డెస్క్లో పెట్టింది. హ్యాండ్ బ్యాగ్ను టేబుల్పై పెట్టుకుంది. లోపలికెళ్ళి ఎయిర్టెల్ ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన డ్రెస్ కోడ్ వేసుకుని వచ్చి తన సీట్లో కూర్చుంది. ఆనంద్లో ఒకప్పటి ఆవేశం కోపం లేవు, అలా అని ప్రశాంతంగా కూడా లేడు. ఏదో బాధతో కూడిన మౌనం మోక్షను పలకరించలేకపోతున్నాడు. మోక్ష పక్క సీట్లో ఉండే కొలీగ్ వచ్చింది. మోక్షకు ఎదురుగా కూర్చుని ఉన్న ఆనంద్ వైపు చూసి ఆమె కూడా లోపలికి వెళ్ళి డ్రెస్ మార్చుకుని వచ్చింది. రాగానే ఆనంద్ను పలకరించింది. ఏ ఆనంద్ గారు అలా ఉన్నారు, మొన్నలాలేరే అంది కొలీగ్. కష్టాలు వచ్చాయండి అందుకే మొన్నలాలేను. కష్టాలా? అవును, కమల్ నాది హ్యాండ్ ఇచ్చాడు, ఎక్కడున్నాడో తెలియటం లేదు. ఒకరోజు గోవాలో ఉన్నాడంటారు, ఒకరోజు మదురైలో ఉన్నాడంటారు, ఒకరోజు మన పక్క విలేజ్లో ఉన్నాడంటారు. ఎవరికీ కనిపించకుండా తిరుగుతున్నాడు, ఫోన్లో కూడా దొరకటం లేదు. నేను అతనికి చాలా డబ్బిచ్చానండి, దీనివల్ల నాకు మా నాన్నగారికి 3 రోజుల నుంచి తిండి లేదు, నిద్ర లేదు అన్నాడు. అతన్నే ఎలా నమ్మారు సార్ అంది. అతను నాకు నా స్నేహితునికి చాలా కాలంగా పరిచయం, రోజూ ఫోన్లో మాట్లాడేవాడు మేడం. అతని భావాలు యాటిట్యూడ్ నాకు నచ్చాయి, లేకుంటే అంత డబ్బేలా ఇస్తాను అన్నాడు ఆనంద్. ఎంత నచ్చినా ఎంత తెలిసినా ఎంత స్నేహితుడైనా ఫోన్లో మాట్లాడగానే అంత డబ్బును ఇచ్చేస్తారా సార్? రోజు కనిపించే భార్య పుట్టినరోజు అంటేనే ఒక డ్రెస్సును కొనివ్వాలంటే అంతగా ఆలోచిస్తారే? అతనెవరో 4 మాటలు నమ్మకంగా మాట్లాడగానే అంత డబ్బేలా ఇచ్చారు అంది. ఇచ్చానండి, ఇచ్చే వరకు నన్ను అతను ఊపిరి తీసుకొని ఇవ్వలేదు. ముద్దొచ్చినప్పుడే చంకనెక్కాలి ఆనంద్, లాభాలు వస్తున్నప్పుడే పెట్టుబడి పెట్టాలి. ఇప్పుడు నేను తీసుకున్న కాంట్రాక్ట్ వర్క్ సామాన్యమైంది కాదంటూ ఫోన్లో అదే పనిగా వెంటపడ్డాడు. ఉన్న డబ్బులన్నీ ఒక చోటకి చేర్చి అతని అకౌంట్కి పంపాను, అలా చేయటం కోసం చాలా కష్టపడ్డాను. ఇప్పుడు అనిపిస్తోంది ఎంత దిక్కుమాలిన పని చేశానా అని, అతనికి దొరకడేమోనని భయంగా ఉంది అన్నాడు. ఇదంతా మోక్షకు చెప్పకుండా చేయటమే మీరు చేసిన పొరపాటు సార్, తనకు మీరు చెప్పుంటే నా సలహా తీసుకునేది, నేను ఇవ్వద్దనే చెప్పేదాన్ని, ఎందుకంటే అతను మా వారికి చిన్ననాటి స్నేహితుడు అంది. ప్రపంచం ఇంత చిన్నదా అన్నట్టుగా అదిరిపడి చూశాడు ఆనంద్. ఇంతవరకు ఆనంద్ కమల్నాథ్ని పొడిచొచ్చే సూర్యుడే అనుకున్నాడు, అలాగే అందరితో చెప్పాడు. మోక్ష నిన్న నాకు చెప్పగానే అయ్యో వీళ్ళు కమల్నాథ్ చేతులు అనవసరంగా దెబ్బతిన్నారే అనుకున్నాను. మనిషికి స్వార్థం ఉండొచ్చు, మోసం ఉండొచ్చు, దుర్మార్గం ఉండకూడదు. కమల్నాథ్ దుర్మార్గుడు ఆనంద్ గారు అంది. అలాగా నాకు తెలిసి అతను చాలా మంచివాళ్ళు అనిపించేవాడు మేడం, రోజు ఫోన్లో స్నేహంగా మాట్లాడటమే కాకుండా నాలో ఏ చిన్న అసంతృప్తి ఉన్నా మాటలతో దాన్ని తుడిచేసేవాడు, నా పట్ల చాలా శ్రద్ధగా ఉండేవాడు. ఆరోగ్యానికి మంచిది,
ఆవు నెయ్యి వాడమనేవాడు. ఆయుర్వేదం గురించి, అశ్విని దేవతల గురించి చెప్పేవాడు. అతనికి తెలియని విషయం లేదు. డబ్బును ఎలా సంపాదించాలో, ఎంత నిజాయితీగా ఖర్చు పెట్టాలో చెప్పేవాడు. ఆదివారాలు ఎక్కువగా నేను అతనితోనే ఉండేవాడిని అన్నాడు. ఓ, అంత బాగా ఎడిక్ట్ అయ్యారన్నమాట అతని మాటలకి అంది కొలీగ్. అలా ఏం కాదు మేడం, అతని మాటల్లో ఒక రోల్ మోడల్ కనిపించేది. ఉదయాన్నే యోగా చేయమనటం, టీవీలో ప్రవచనాలు వినమనటం, ఏది పాపమో ఏది పుణ్యమో చెప్పటం, గరుడ పురాణం చదవమనటం, భారత రామాయణాలను ఇంట్లో పెట్టుకోమనటం, భగవద్గీతను ఒకరోజు కొరియర్లో పంపటం, ఎవరు చేస్తారు మేడం ఇలాంటివి? అతను చేశాడు. అతనికి పసిపిల్లలు, ముసలివాళ్ళు, మూగజీవాలు, పక్షులు అంటే ప్రేమ, మొక్కలంటే ప్రాణం. ఇంటి పక్కన పండించే కూరగాయల్ని దారిన పోయే వాళ్ళకి, గుడిలో పూజారులకి, అనాథ పిల్లలుండే ఆశ్రమాలకు ఉచితంగా ఇచ్చేస్తాట. అలా ఎవరిస్తారు? పావురాళ్లకు ప్రతిరోజు గింజలు పెట్టి నీళ్లు పోస్తాట. ఇది ఎంత మంచి పని! అతన్ని మంచివాడు కాదని ఎలా అనుకుంటాం అన్నాడు. ఇంకా ఏమనేవాడు అంది ఆసక్తిగా. పైరసీ సీడీలలో సినిమాలు చూడటం నేరమనేవాడు. దేశాన్ని దోచుకునే వాళ్ళని చూస్తుంటే నా మనసు ఎందుకు క్షోభిస్తుంది ఆనంద్ అనేవాడు. అన్యాయాన్ని తట్టుకోలేనట్టుగా విలవిల్లాడుతూ మాట్లాడేవాడు. కసి, కోపం, పట్టుదల లేనివాడు పైకి రాలేడని చెప్పేవాడు. ఇవన్నీ వింటుంటే ఎవరికైనా ఏమనిపిస్తుంది మేడం అన్నాడు ఆనంద్. పక్క దొంగ వెదవ అనిపిస్తుంది. ఇలాంటి మాటలు ఎవరు మాట్లాడినా నమ్మకూడదు. డబ్బులు అవసరమైనప్పుడే, అవతల వాళ్లను ఫ్లాట్ చేయాలనుకున్నప్పుడే ఎక్కువ శాతం ఇలాంటి నీతి కబుర్లు చెప్తూ ఉంటారట. మొన్నొక సైకాలజీ సర్వేలో తెలియంది. ఎలాగూ అతన్ని నమ్మారు, డబ్బులు ఇచ్చేశారు, ఇక దాని గురించి ఎందుకులేండి, ఎంత మాట్లాడుకున్నా వేస్ట్ అంది కొలీగ్. మోక్ష తలవంచుకుని ఏదో పని చేసుకుంటున్నట్టుగా నడిస్తూ వాళ్ళిద్దరి మాటల్ని వింటూ ఉంది. ఆనంద్ కొలీగ్ వైపు చూడకుండా కొద్దిగా తలవంచుకుని ఆలోచిస్తున్నాడు. అతను లక్షలే కాదు ఆనంద్ గారు, వందలు వేలిచ్చినా తీసుకుంటాట, మళ్ళీ తిరిగి ఇవ్వడట. నీలాంటి వాళ్ళు మాకు తెలిసి వందల్లో ఉంటారు. వాళ్ళ బాధలు చెప్పుకోబోయినా అతను వినడట. మీ బాధలు నాకెందుకు చెప్తారు, వినే ఓపిక నాకెక్కడిది అంటూ కాల్ కట్ చేస్తాట. అతను మిమ్మల్నే కాదు, సొంత భావమరుదులనే ముప్ప తిప్పలు పెట్టేట అంది కొలీగ్. సొంత భావమరుదులనా? అదెప్పుడు అతను తనతో చెప్పలేదే. తను కూడా తన భావమరుదిని కట్నం డబ్బు కోసం బాగానే బాధ పెట్టాడు. తన స్టోరీ వేరు, మరి కమల్నాథ్ స్టోరీ ఏమిటో? ఎలా బాధ పెట్టాడు మేడం అడిగాడు ఆనంద్. ఆనంద్కి తన డబ్బులకి రావేమోనన్న బెంగతో నీరసం వస్తోంది. చాలా కాలం క్రితం వాళ్ళ బావమరుదులతో డబ్బులిస్తాను, స్థలం కొనమన్నట. వాళ్ళు కొని వాళ్ళ పేరుతో పెట్టుకున్నారట. ఇతను కొద్ది రోజులయ్యాక డబ్బులు ఇవ్వకుండానే ఆ స్థలం నాది, అన్యాయంగా మీ పేరుతో పెట్టుకున్నారు, గుడిలోకి వచ్చి ప్రమాణం చేయండి అంటూ గోల చేసి వాళ్ళ వెంటబడ్డాట. ఇది కమల్నాథ్ బ్యాక్గ్రౌండ్, కమల్నాథ్ క్యారెక్టర్ అంది కొలీగ్. ఇదంతా నాకు తెలియదు మేడం, అతనితో అంత క్లోజ్గా ఉండి కూడా అతని మనసులో ఉన్నది తెలుసుకోలేకపోయాను. ఆనంద్కి చెమటలు పడుతున్నాయి. ఎలా తెలుస్తుంది ఆనంద్ గారు? అందుకే ఎంత తెలిసినా, ఎంత చూసినా, ఎంత స్నేహితుడైనా పరాయి వాళ్ళని నమ్మకూడదు. లక్షలకు లక్షలు వాళ్ళ అకౌంట్లకు పంపకూడదు. డబ్బిచ్చేవారికే మనం తెలివిగలవాళ్ళం, ఆ తర్వాత వాళ్ళు తెలివిగలవాళ్ళు అవుతారు. నువ్వే కాదు, ఈ రోజుల్లో చాలామంది మీలాంటి వాళ్ళు తాము సంపాదించుకున్న డబ్బుల్ని తమ అకౌంట్లో కన్నా వేరే వాళ్ళ అకౌంట్లో వేసి తృప్తి పడుతూ ఉంటారు. అవి ఎప్పటికైనా పెరిగి తిరిగి తమ అకౌంట్లోకి వచ్చి పడతాయనుకుంటారు. అదంతా భ్రమ. కష్టపడి సంపాదించుకుంటున్న ప్రతి పైసాను ఫ్యామిలీకి పెట్టుకోవాలి, ఆ తర్వాత అంతో ఎంతో మిగిలితే వృద్ధాప్యానికి దాచుకోవాలి. అంతేగాని ఇలాంటి ఆశబోతు పనులు చేయకూడదు, జీవితాలు నరకప్రాయం అవుతాయి. కమల్నాథ్ లాంటి వాళ్ళు ఎవరితో స్నేహం చేసినా వాళ్లకు భూలోక నరకాన్ని చూపిస్తారు అంది కొలీగ్. మీరు చెప్పేది కరెక్టే మేడం, నేను 3 రోజులుగా పడుతున్న బాధ మామూలుగా లేదు. నేను అతనికి పంపిన డబ్బులన్నీ ఒక్కొక్క రూపాయి నా కళ్ళ ముందు మెదులుతూ ఉంటే ఏడుపు వస్తుంది. అయినా నేను అతన్ని వదలను మేడం, అందరినీ వెంటేసుకుని అతను ఎక్కడున్నా వెళ్తాను అన్నాడు. మీరు వెళ్ళగలరు, ఆడవాళ్ళు వెళ్ళగలరా అంది. ఆడవాళ్ళ? ఆడవాళ్ళేంటి మేడం? నేను ఇలా అనొచ్చో లేదో తెలియదు కానీ కొంతమంది అమాయకులైన ఆడవాళ్ళకి కమల్నాథు లాంటి వాళ్ళు పరిచయం అయ్యాక వాళ్లకు వాళ్ళ భర్తలు మామూలు పురుషుల్లాగా, కమల్నాథ్ ఒక్కడే యుగ పురుషుల్లాగా అనిపిస్తాట. భర్తలు చూపించే ప్రేమ సరిపోక కమల్నాథ్ చెప్పే దొంగ మాటలు, దొంగ ప్రేమ తృప్తిగా అనిపిస్తాయట. అందుకే తమ భర్తల దగ్గర తామేదో నష్టపోతున్నట్టుగా ఏడ్చుకుంటూ, అతనేదో రక్షిస్తాడనుకుంటూ అతను ఏమడిగినా బంగారము డబ్బు ఎంత అడిగినా ఇచ్చేస్తూ ఉంటారట. మళ్ళీ తిరిగి మమ్మల్ని అడిగితే మీకెందుకు డబ్బులు,
అంతగా బ్రతకలేమనుకుంటే చెప్పండి, సైనైడ్ పంపిస్తాను, అది చాలా చిన్నగా ఉంటుంది, అది తీసుకుంటే వెంటనే ప్రాణం పోతుంది, బతికేం సాధిస్తారు అంట అట్ట. ఇలా అనే హక్కు అతనికి ఎవరిచ్చారండి? ఇది దుర్మార్గం కాదా? తన వారసులకు ఆస్తులు ఇవ్వటం కోసం ఇంత అన్యాయంగా ప్రవర్తించాలా? అదేమంటే నేను చేస్తున్న ఏ పనైనా మోసంతో దుర్మార్గంతో కూడుకున్నదే అయితే ఆ పనిని దేవుడు ఎందుకు చేయనిస్తాడంటూ దేవుడు మీదకు నెట్టేస్తాడట. నాకు తెలిసి జీవితం చివరిలో కష్టపడుతూ బ్రతికే ఆడవాళ్ళు కొందరికి ఎప్పుడో ఒకప్పుడు కమల్నాథ్ లాంటి వ్యక్తులతో పరిచయం ఉండి ఉంటుంది, లేకుంటే అన్ని కష్టాలు రావు అంది. తప్పులెన్నో వారు తమ తప్పులెరగరు అన్నట్టు ఇందులో మీ ఆడవాళ్ల తప్పేమీ లేదంటారా మేడం అన్నాడు ఆనంద్. ఉంది ఆనంద్ గారు, ప్రతి తప్పు వెనక ఏదో ఒక కొంత ఆశ ఉంటుంది. ఆశ వేరు, అత్యాశ వేరు. అత్యాశకు లొంగిన వాళ్ళు చావు దెబ్బలు తింటున్నా అదే ప్రపంచం అనుకుంటారు, ఇంకో ప్రపంచంలోకి వెళ్ళలేరు. మా ఆడవాళ్లలో కొన్ని బలహీనతలు ఉన్నాయి, వాళ్ళకి తమ మాటల్ని శ్రద్ధగా వినేవాళ్ళు కావాలి, పంచుకునేవాళ్ళు కావాలి. ఆ పంచుకునే వెలితి ఏదో ఆడవాళ్లతోనే పంచుకుంటే ఇలా మోసపోయే అవకాశం ఉండదు. నేను మావారు కమల్నాథ్ గురించి మాట్లాడుకునే ప్రతిసారి ఇదే అనుకుంటాం అంది. ఆనంద్ పిడికెళ్ళు బిగుసుకున్నాయి. ఏది ఏమైనా కమల్నాథ్ని నేను వదలను మేడం అన్నాడు. కొలీగ్ మాట్లాడలేదు, మోక్ష తల ఎత్తి చూడటం లేదు. అతను మోక్ష వైపుకు తిరిగాడు. మోక్ష, నువ్వు రాత్రి ఇంటికి రాకపోతే టెన్షన్ పడ్డాను, ఒక్క రాత్రి నువ్వు లేకపోతేనే నీ విలువ తెలిసింది, ఇవాళ మీ ఊరు వెళ్ళొద్దు, మన ఇంటికి రా అన్నాడు. మోక్ష వస్తాను అనలేదు, రాను అనలేదు, సూటిగా అతన్నే చూసింది. ధృతి నా డ్రెస్సుల్ని కామెంట్ చేసింది అన్నారుగా, నిజం చెప్పండి, చేసిందా అంది. అతను ఉలిక్కి పడ్డాడు. అది ఇప్పుడెందుకు, ఎప్పుడో జరిగినవి, ఇప్పుడు మాట్లాడుకోవటం అవసరమా అన్నాడు. అవసరమే, అబద్ధాలను సృష్టించి మా ఇద్దరి మధ్యన గొడవ పెట్టి మాకు మనశ్శాంతి లేకుండా చేశారు అంది మోక్ష. అయితే ఇప్పుడు ఏమిటి, మన సమస్యను పక్కకు నెట్టి అదెందుకు మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. నేను ఆ విషయం ఎప్పుడో మర్చిపోయాను, మీరైనా చెప్పండి మేడం. గతంలో జరిగిపోయిన వాటిని గెలకద్దని అన్నాడు. గెలకను, ధృతి నన్ను కామెంట్ చేసిందా లేదా అది చెప్పండి అంది. చెయ్యలేదు, నేనే కావాలని చెప్పాను అన్నాడు. ఇక ఆనంద్ వైపు చూడబుద్ధి కాలేదు మోక్షకి. తల పక్కకు తిప్పుకుంది. ప్లీజ్ మీరైనా చెప్పండి మేడం, తను లేకుంటే నేను ఉండలేను అన్నాడు. ఇలాంటివి నేను ఎలా చెప్పగలను ఆనంద్ గారు, ఎవరి ఇన్నర్ ఫీలింగ్స్ వాళ్ళవి, అయినా తను కూడా వింటోందిగా, రావాలనిపిస్తే వస్తుంది, లేదంటే ఆలోచించుకుని మాట్లాడుకోండి అంది. కస్టమర్స్ రాగానే ఇక మాట్లాడలేదు కొలీగ్. ఆనంద్ లేచి తన ఆఫీస్ వైపు వెళ్ళాడు. ఇక రోజులు గడుస్తున్నాయి. అరుణోదయం వేళ అప్పుడే సూర్యుడు పైకొస్తూ ఇళ్ల మధ్యలోంచి చెట్ల మధ్యలోంచి తొంగి చూస్తున్నాడు. ఆ సూర్యుని లేలేత కిరణాలు సోకి ఆరు బయట గంగిరావి చెట్టు కింద నవారు మంచంలో పడుకునున్న సతీష్ చంద్ర కొడుకు బోసి నవ్వులు నవ్వుతున్నాడు. గాలికి ఊగే మొక్కజన్న కంకుల్లాగా పిడికిళ్లను పైకి లేపి కదిలిస్తూ కాళ్లతో మంచం మీద తన్ని పైకి జరగాలని చూస్తున్నాడు. సతీష్ చంద్ర ఫ్రేమ్ కుర్చీలో కూర్చుని బాబునే చూస్తున్నాడు. ఏ చిన్న కన్నా ఇటు చూడునానా అంటూ బాబు పిడికిలిని ముద్దుగా పట్టుకుని ఊపుతున్నాడు. పక్కనే కూర్చునున్న ధృతితో, ఈ లేలేత ఎండలో డి విటమిన్ ఉంటుంది ధృతి, ఇది బాబు మీద పడితే చాలా మంచిది అన్నాడు సతీష్ చంద్ర. ధృతి అవును అని అనే లోపలే తారమ్మ కొంగును బొడ్లో దోపుకుని వేడి నీళ్లున్న బకెట్ తెచ్చి పంపు దగ్గరున్న చెప్టా మీద పెట్టింది. రెండు ఎత్తైన పీటలు వాల్చి ఒక పీట మీద కూర్చుంది, రెండో పీట మీద కాళ్ళు జాపి పెట్టుకుంది. గిన్నెలో ఉన్న సున్ని పిండిలో కొంచెం నీళ్లు పోసి మెల్లగా కలుపుతూ, ధృతి బాబుని తీసుకునిరా అంది తారమ్మ. ధృతి బాబుకి డ్రెస్ విప్పింది, తీసుకెళ్ళి తారమ్మ కాళ్ళ మీద పడుకోబెట్టింది. తారమ్మ చేయి జాపగానే రోజూ వేసినట్టే ఆ చేతిలో కొద్దిగా ఆముదం వేసింది ధృతి. తారమ్మ ముందుగా ఆ ఆముదాన్ని బాబు చెవుల్లో ముక్కులో బొడ్లో వేసి ఆ తర్వాత మాడుకు రాసింది. గొంతు దగ్గర నుంచి నెమ్మదిగా గుండెకి చేతులకి కాళ్ళకి పూస్తూ సాగదీసింది. వెంటనే బాబును బోర్లా తిప్పి కాళ్ళ మీద పడుకోబెట్టుకుని వీపుకు రుద్దింది. ఆ తర్వాత సున్నిపిండిని తీసుకుని ముందు తలకు రుద్ది వీపుకి కాళ్ళకి చేతులకి మెల్లగా రుద్దింది. అదయ్యాక దోసిలి పట్టి ఆ దోసిలిలో ధృతి చేత నీళ్లు పోయించుకుంది. ఆ నీళ్లతో బాబు తల మీద వీపు మీద నెమ్మదిగా కొట్టింది. తర్వాత బేబీ సబ్బుతో వీపును తలను రుద్ది ఈసారి కూడా దోసిళ్లతో పట్టిన నీళ్లనే తల మీద వీపు మీద పోసింది. తర్వాత బాబుని వెల్లికిలా తిప్పి కాళ్ళ మీద పడుకోబెట్టుకుని ముఖానికి పొట్టకి సున్నిపిండి రాసింది. ధృతి అక్కడే నిలబడి చెంబుతో మెల్లగా నీళ్లు పోస్తూ ఉంటే
ఆ నీళ్లను ముక్కుల్లోకి చెవుల్లోకి పానివ్వకుండా ఒళ్ళంతా కడిగింది. అలాగే మళ్ళీ సబ్బు పూసి నీళ్లు పోసింది. అలా 3 బకెట్ల నీళ్లు పోశారు. బాబు తేటగా అయ్యాడు. ధృతి అక్కడే తీగ మీద ఉన్న టవల్ని లాగి తన 2 చేతుల మీద వేసుకోగానే బాబును లేపి ఆ టవల్లో పడుకోబెట్టింది తారమ్మ. తారమ్మ వెంటనే తన చేతులను నేల మీద ఆంచి నెమ్మదిగా లేచి ధృతి చేతిలో ఉన్న బాబుని టవల్తో పాటే అపురూపంగా అందుకుంది. బాబు ఒళ్ళంతా మృదువుగా తుడిచి టవల్ కొసన పురి చేసి ఆ పురిని మెత్తగా చెవుల్లోకి ముక్కుల్లోకి పోనిచ్చి తడిని తుడిచింది. అలా తుడుస్తున్నప్పుడు బాబు తుమ్ముతూ హాయిగా కళ్ళు మూసుకున్నాడు. తారమ్మ బాబును చేతుల్లో పట్టుకుని నవార మంచం మీద కూర్చుంది. ధృతి వంటింట్లోకి వెళ్ళి కణకణలాడే నిప్పుల్ని వెడలపాటి గంటెలో వేసుకుని వచ్చింది. ఆ నిప్పుల్లో సాంబ్రాణి వేసి ఆ పొగను బాబుకు ఒళ్ళంతా తగిలేలా పట్టుకుంది. తారమ్మ బాబు జుట్టుని వేళ్లతో కదిలిస్తూ సాంబ్రాణి పొగను జుట్టంతా వ్యాపించేలా చేస్తోంది. సతీష్ చంద్ర అక్కడే కూర్చుని ఆసక్తిగా చూస్తూ, ఈ తారమ్మ ఆంటీకి నా కొడుకంటే ఇంత ప్రేమ ఇంత శ్రద్ధ ఎందుకో, ఇది ఎప్పటి రుణమో. అదే ఈ ఆంటీ లేకుంటే తన కొడుక్కి ఇలా ఎవరు స్నానం చేయించేవాళ్ళు? ధృతికి వస్తుందా ఎలా చేయించడం? ధృతికే కాదు, ధృతి వయసున్న ఏ అమ్మాయికి కూడా పసిపిల్లలకి స్నానం ఎలా చేయించాలో రాదు. అందుకే ఈ మధ్యలో యూట్యూబ్లో చంటి పిల్లలకు బామ్మలు స్నానం చేయించే వీడియోలను చూసి నేర్చుకుంటున్నారు అని మనసులో అనుకున్నాడు. సాంబ్రాణి పొగ పట్టడం అయ్యాక బాబుకు ఒళ్ళంతా పౌడర్ పూసి నుదుటకు బొగ్గకు అరికాలికి కాటుకతో దిష్టి చుక్క పెడుతూ ఉండగా సతీష్ చంద్ర మొబైల్ రింగ్ అయింది. ఆ నెంబర్ ఆనంద్ది. వెంటనే లిఫ్ట్ చేసి, హలో చెప్పనయ్య అన్నాడు సతీష్ చంద్ర. మీ వదిన ప్రతిరోజు మన ఇంటికి రాకుండా వాళ్ళ ఊరు వెళ్తోంది సతీష్. అక్కడి నుంచి ఆఫీస్కి వస్తోంది. ఎంత చెప్పినా వినటం లేదు. అద్దె ఇంట్లో ఉంచితేనే నాతో ఉంటానంటోంది. అలా ఉంచాలి అంటే నా దగ్గర డబ్బులు లేవు. ఆమె నాతో లేకుంటే నాకు పిచ్చెక్కేలా ఉంది అన్నాడు. ఇది నాకెందుకు చెప్తున్నావన్నయ్య అన్నాడు సతీష్. ఏదైనా సలహా ఇవ్వరా? సలహానా? పెద్ద చదువులు చదువుకున్నవాడివి, తెలివైన వాడివి, మంచి ఉద్యోగం చేస్తున్నవాడివి, అమ్మా నాన్నలతో ప్రేమింపబడుతున్నవాడివి, ఇదంతా వదిలేసి నీకన్నా చిన్నవాడిని, చదువు కూడా పెద్దగా లేనివాడిని, ఇంట్లోంచి బయటకు వెళ్ళగొడితే భార్య కాన్పును ఎక్కడో ఉండి చేసుకున్నవాడిని, నన్ను అడిగితే నేనే సలహా ఇవ్వగలను అంటూ కుర్చీలోంచి లేచాడు సతీష్ చంద్ర. క్రీమ్ కలర్ టీషర్టు బ్లూ నైట్ ప్యాంట్లో ఉన్న సతీష్ చంద్ర నిద్రలేచి ఇంకా స్నానం చేయకపోయినా కడిగిన ముత్యంలా ఉన్నాడు. గంభీరంగా స్పష్టంగా మాట్లాడుతూ మొబైల్ని చెవి దగ్గర పట్టుకుని ప్యాంట్ జేబులో చేయి పెట్టుకుని నెమ్మదిగా అడుగులేస్తూ, నేను అలా వెళ్ళొస్తాను ధృతి అని ధృతితో చెప్పి మొక్కజొన్న తోటలోకి వెళ్ళాడు. ఆనంద్ మాట్లాడుతూ ఆ తోటలో ఆ గట్ల మీద నడుస్తున్న సతీష్ చంద్రకి గట్లకు ఇరువైపులా ఉన్న మొక్కజొన్న కంకులు హాయి చెప్తున్నట్టే సుతారంగా తగులుతున్నాయి. అది కాదురా సతీష్, నాకు నువ్వు తప్పెవరున్నారు? నా పొజిషన్ చాలా బ్యాడ్గా ఉందిరా, అర్థం చేసుకో. తమ్ముడివి నువ్వు మా మాత్రం హెల్ప్ చేయలేవా అంటూ కమల్నాథ్ చేసిన ద్రోహాన్ని 4 వాక్యాల్లో చెప్పాడు. హెల్ప్ అంటే ఎవరి దగ్గరైనా అప్పు ఇప్పించమంటావా అడిగాడు సతీష్. అప్పు కాదురా, నీ దగ్గర లేవా అన్నాడు ఆనంద్. అంత డబ్బు నా దగ్గర ఎలా ఉంటుంది అన్నాడు సతీష్. నీకు అక్కడ చాలామంది స్నేహితులు ఉంటారు కదా, వాళ్ళని అడిగితే ఇవ్వరా? ఇది ఏమైనా పెద్ద ప్రాబ్లమా? నాకు నువ్వు ఇవ్వాలనుకుంటే చాలా ఈజీగా ఇవ్వచ్చు అన్నాడు ఆనంద్. సతీష్ చంద్ర నవ్వాడు. నా స్నేహితుల్లో అలా అడగగానే డబ్బులు ఇచ్చేవారు ఎవరూ లేరన్నయ్య. నీకో జోక్ చెప్పనా? మన నాన్న వయసే ఉన్న ఒక అంకుల్ తన కొడుకు స్నేహితుల దగ్గర తన మాటకారితనంతో డబ్బులు తీసుకుని బ్యాంకులో వేసుకుని తింటూ తాగుతూ ఉంటాడట. అడిగితే, అసలు నేను అడగగానే ఎందుకు ఇచ్చారు డబ్బులు? ఇచ్చింది తిరిగి తీసుకోవటానికే. వడ్డీ తీసుకుంటారా ఎక్కడైనా? చిచి అంటాడట. ఎంత అడిగి తీసుకున్నా డబ్బులు మాత్రం ఇవ్వడట. ఇలాంటి సోమరిపోతుల్ని ఎక్కడికి తీసుకెళ్ళి ఊరేయాలో చెప్పు అన్నాడు. నేను ఇప్పుడు అవన్నీ చెప్పే పొజిషన్లో లేను సతీష్, నా కోసం నువ్వు ఆ మాత్రం చేయలేవా అన్నాడు ఆనంద్. అలా అనకన్నయ్య, దేశం కోసం నా ప్రాణాలను కూడా అర్పించడానికి సిద్ధంగా ఉన్న సైనికుడు నేను. అలాంటి నేను నీకోసం ఏమైనా చేయగలను, కానీ ఇది మాత్రం చేయలేను. ఎందుకంటే నీకు పొజిషన్ రావటం కోసం నేను నా స్నేహితుల దగ్గర డబ్బు తీసుకుంటే ముందుగా నా వ్యక్తిత్వం పోతుంది, తర్వాత నా పొజిషన్ పోతుంది. తనకు మాలిన ధర్మం తగునా అన్నయ్య అన్నాడు. అదే విట్రా సతీష్, అలా అంటావు. నేనేవి తప్పు మాట్లాడలేదు అన్నయ్య. నీకు నా స్నేహితుల దగ్గర డబ్బులు ఇప్పిస్తాను సరే, కానీ ఆ డబ్బును తిరిగి నా స్నేహితులకి ఎప్పుడు ఇవ్వగలవు? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు అప్పుడే ఇవ్వగలవా? పోని, నేను ఇవ్వగలనా? ఇవ్వలేనప్పుడు వాళ్ళను మనం మోసం చేసినట్టే అవుతుందేమో, ఒకసారి ఆలోచించు. ఇప్పుడు అవన్నీ ఆలోచించే శక్తి నాకు లేదురా అన్నాడు ఆనంద్. ఆలోచించాలన్నయ్య, ఎందుకంటే డబ్బు అనేది చాలా శక్తివంతమైంది. కోటీశ్వరుడి చేతిలో ఉన్నా, తోటవాడి చేతిలో ఉన్నా అది దాని విలువను కోల్పోదు.
అయితే దాని ఉన్న చోట ఉంచకుండా అటు ఇటు తిప్పితేనే మనిషి తన విలువను కోల్పోతాడు. నేను సైనికుణ్ణి, ఇలాంటి డబ్బు చికాకుల్లో ఇరుక్కుని నా ఆత్మగౌరవాన్ని ఆత్మస్థైర్యాన్ని పోగొట్టుకోలేను అన్నాడు. మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ ఇంకొక 2 అవర్స్లో మళ్ళీ ఇంకొక భాగం విందాం. థ్యాంక్ యూ.